అతి కష్టం మీద రీచ్ అయ్యాము, ఎగ్జాక్ట్ టైంకి వచ్చాము. చక్కగా కార్లో కొన్ని వ్యక్తులు తమ్మని చూసి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నా మార్నింగ్ ట్రైన్ క్యాచ్ చేయడానికి. సో ఒక చిన్న ఇంపార్టెంట్ వర్క్ వచ్చిందనమాట. నేను ఆస్టిన్కి వచ్చాను ఒక ఈవెంట్ కోసము. స్లోగా స్టార్ట్ అవుదాం ఇక్కడి నుంచి అనుకున్నాను, కానీ ఒక చిన్న వర్క్ వచ్చి డాలాస్కి వెళ్లాల్సి వచ్చింది. సో వీక్ డే కాబట్టి అన్నయ్య డ్రాప్ చేయలేకపోతున్నాడు. నేను ఈవినింగ్ లోపల డాలాస్కి రీచ్ అవ్వాలి, అందుకనేసి ఎర్లీ మార్నింగ్ ట్రైన్ బుక్ చేసుకున్నా. సో ట్రైన్ జర్నీ ఎలా ఉంటుందో చూపిస్తారు మీకు. అతి కష్టం మీద రీచ్ అయ్యాము, ఎగ్జాక్ట్ టైంకి వచ్చాము, ఇంకా పరిగెట్టాలి. ఇప్పుడు మా అన్న లగేజ్ తీసుకొస్తుంది. ఆమ్ట్రాక్ ట్రైన్ బుక్ చేసుకున్నా, ఇది మార్నింగ్ 9:30కి వస్తుంది ఆస్టిన్కి. టికెట్ ప్రైసెస్ వచ్చి ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగుంది, కాకపోతే బస్తో కంపేర్ చేసుకుంటే తక్కువనే చెప్పాలి. నాకైతే ఫ్రైడే $14కే వచ్చింది. ఇది లార్జెస్ట్ ట్రైన్ రూట్ అనమాట యుఎస్ మొత్తంలోకి. షికాగో నుంచి లాస్ ఏంజల్స్ వరకు వెళ్తుంది. టోటల్ ట్రిప్ వచ్చి 65 అవర్స్. మధ్యలో చాలా స్టేట్స్లో స్టాప్స్ ఉన్నాయి, అలాగే ఒక్కొక్క స్టేట్లో మళ్ళీ చాలా స్టేషన్స్లో కూడా స్టాప్స్ ఉన్నాయి. లగేజ్ పెట్టుకోవడానికి ప్లేస్ ఉంది, రెస్ట్ రూమ్స్ ఉన్నాయి, కొంచెం కంఫర్టబుల్గా ఉంది సీటింగ్ కూడా. ఇది నేను $14కి బుక్ చేసుకున్నాను. ఓన్లీ మార్నింగ్స్ మాత్రమే అవైలబుల్ ఉంటుందన్నమాట. సో 9:30కి స్టార్ట్ అయితే 3:30కి రీచ్ అవుతాం. కొంచెం లాంగ్ జర్నీని, బట్ కంఫర్టబుల్గా ఉంటుంది. బస్లో కూడా ఆల్మోస్ట్ ఒక 4 అవర్స్ అవుతుంది. నేను ప్రతి అంటే నేను 2 టైమ్స్ ట్రావెల్ చేశాను కదా, సో అట్లే అవుతుంది. చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంది నాకైతే. చూడండి, మిక్స్ పెట్టుకోవడానికి అండ్ సీట్ కూడా వెనక్కి వెళ్తాను అనమాట. ఆస్టిన్ నుంచి డాలస్కి 5 అవర్స్ అన్నారు, కాకపోతే నాకు 6 అవర్స్ పట్టింది. ట్రైన్ కదా, ఎక్కడైనా ఒకటే లేండి. ఇంకా పర్ డేకి ఈచ్ డైరెక్షన్లో ఇది ఒక ట్రైన్ అవైలబుల్ ఉంటుందంట. నేను ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు నాకు సీట్ నెంబర్ అయితే ఏమి ఇవ్వలేదు, బట్ అక్కడికి వెళ్ళాక టికెట్ చెక్ చేసి ఏ కంపార్ట్మెంట్లో కూర్చోవాలి, అప్పర్ కోచా లోయర్ కోచా అనేసి చెప్తారు. అందులోకి వెళ్ళి మన ఇష్టం వచ్చిన సీట్లో కూర్చోవచ్చు. నాకు లక్కీగా విండో సీట్ దొరికింది, నా పక్క సీట్లో కూడా ఎవ్వరు లేరనమాట. సో కాళ్ళు చాపుకొని చక్కగా రిలాక్స్ అయ్యాను. అండ్ క్రౌడ్ ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశా, బట్ అంత క్రౌడ్ కూడా ఏం లేదు. మధ్యలో కొన్ని స్టాప్స్ కూడా ఉన్నాయి, కానీ ఎవరూ నా పక్క సీట్లోకి అయితే రాలేదు. ఇందులో బెడ్రూమ్ సూట్స్ ఉన్నాయి, ఫ్యామిలీ రూమ్స్ ఉన్నాయి, అలాగే పెట్ ఫ్రెండ్లీ కూడా. పెట్స్ కూడా ఆలోచిస్తారు, కాకపోతే ఇంత హైట్ ఇంత వెయిట్ అని ఉంటుందన్నమాట, అవి చూసుకోవాలి. అండ్ విండో సీట్ దొరకడంతో మంచిగా విండోలోంచి బయటకు చూస్తూ ఉన్నా, నాకు ఇష్టం నార్మల్గా. పైగా ఇది మొత్తం చుట్టుకొని వెళ్తుంది కదా, అన్ని ప్లేసెస్ కవర్ చేస్తుంది. ఇక్కడ మీరు చూస్తే వీళ్ళకి ప్లేస్ ఎక్కువ ఉంటుందండి, పాపులేషన్ తక్కువ ప్లేస్ ఎక్కువ. కాకపోతే వీళ్ళు అన్లక్కీ ఏంటంటే, అంత ప్లేస్ ఉన్నా కూడా పంటలు పండించుకోవడానికి అనుకూలంగా ఉండదు అంత ప్లేస్ కూడా, అదొకటే. కాకపోతే ఇండిపెండెంట్ హౌసెస్ మంచిగా స్పేషియస్గా కట్టుకుంటారు. మార్నింగ్ ఏం తినకుండా వచ్చి ట్రైన్ ఎక్కేసాను. ఇందులో ప్యాంట్రీ ఉంది, బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ పర్టికులర్ టైమింగ్స్లో దొరుకుతుంది, ఆ టైంలో వెళ్ళి మనం తీసుకోవచ్చు. వీళ్ళ దగ్గర స్నాక్స్ ఉన్నాయి, కూల్ డ్రింక్స్ కూడా ఉన్నాయి. కాకపోతే ఫుడ్లో నేను వాళ్ళ మెనూ చూసి షాక్ అయ్యాను. ఏంటంటే పోర్క్ బీఫ్ ఇవే ఉన్నాయి, చికెన్తో కూడా సెపరేట్ ఆప్షన్ అస్సలు లేదు. ఇంకా వీగన్ బర్గర్ ఒకటి అండ్ ఇంకోటి సాలడ్ ఉందన్నమాట. పొద్దున సాలడ్ ఎవరు తింటాడులే అని చెప్పేసి ఆ వీగన్ బర్గర్ తీసుకున్నా. అందులో వాడు బ్లాక్ బీన్ ప్యాటీ ఒక్కటే పెట్టించాడు, ఇంకా వెజ్జీస్ కూడా ఏం లేవు అందులో. సర్లే ఏదో ఒకటిలే అని చెప్పేసి కెచప్ వేసుకొని తిన్నాను. స్మోకీ ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఒక 2-3 బైట్స్ తిన్న తర్వాత నాకు డౌట్ వచ్చింది, పోర్క్ బీఫ్ పెట్టిన గ్రిల్ పైనే ఈ వెజ్ ప్యాటీ కూడా పెట్టి గ్రిల్ చేశాడేమో అని డౌట్ వచ్చి అది తినలేకపోయాను. సో బన్ తినేసి పాప్కార్న్ తీసుకున్నాను అనమాట, అది తిని ఊరుకున్నా. ఇంకా
టైం ఇప్పుడు ఎంత అవుతుంది అన్నాడు సమయం? ఆల్మోస్ట్ 4 PM. మార్నింగ్ 9:30 ఎక్కాను ట్రైన్, ఇప్పుడు రీచ్ అయ్యాను డారాస్కి. ఎన్నో 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 కష్టాలు పడి వచ్చేసాను. యాక్చువల్లీ నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం, కాకపోతే దేవుడు నాకు ఇలాంటి బాడీని ఎందుకు ఇచ్చారు, ఇలాంటి బాధను ఎందుకు ఇచ్చారు అయితే కాదు. మోషన్ సిక్నెస్ అనమాట. సో వామిటింగ్ అక్క స్టార్ట్ అవుతుంది, అది ట్రైన్ అయినా బస్సు అయినా ఫ్లైట్ అయినా ఏదైనా. కాకపోతే నేను ట్రైన్ చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాకు టైం ఉంది కాబట్టి కొంచెం లేట్ అయినా పడలేదు. బస్సులో కూడా ఆల్మోస్ట్ 3-4 hours, అంటే 3 hours అంటున్నారు కానీ 4-5 hours అవుతుంది. బస్సు కూడా లేట్ చేస్తున్నారు అండ్ స్పేస్ తక్కువ ఉంటుంది అండ్ బస్సులో జర్నీ చాలా అంటే కంఫర్టబుల్గా లేదనమాట నాకు, కాళ్ళు వాచిపోతాయి నాకు ఎక్కువసేపు జర్నీ చేస్తే. సో అన్ని బాధలు ఉన్నప్పుడు కొంచెం స్పేషియస్గా అండ్ రెస్ట్ రూమ్స్ ఉంటాయి ఇక్కడ, కొంచెం స్పేస్ ఉంటుంది, తిరగడానికి కూడా ఉంటుంది కాళ్ళు వాచిపోతే, అందుకని చెప్పేసి టైం చూస్ చేసుకున్నా. ఎండ పడుతుంది కదా మంచిగా, ఎండ పడుతుంది కదా ఎండగా ఉంటుంది అనుకోండి పొరపాటు, ఎంత ఎండగా ఉన్నా చని చంపేస్తుంది. డాలస్ చెడిపోయా చక్కని కలవబోతున్నా ఇంకా సేపట్లో, ఆల్మోస్ట్ 1 week, మోర్ దెన్ 1 week అయినా వచ్చాను, 20th వచ్చాను. ఇవాళ డేట్ 2nd. చాకోన్ కలుస్తున్నానన్న హ్యాపీనెస్. మొత్తానికి డాలస్లో అయితే దిగిపోయాను, చూస్తున్నారు కదా ఇది డాలస్ రైల్వే స్టేషను. సో ఇక్కడ వెయిట్ చేస్తున్నాను విజయ్ కోసం. లగేజ్ బాబు భయంకరంగా బరువు ఉంది, ఇక్కడ క్రాస్ చేయాలంటే రైలు పట్టాల మీద నుంచి తీసుకురావాలన్నమాట. లగేజ్ చాలా బరువు నింది, కాలు మీద వేసేసుకోక ఏదో ఒకటి చేసుకోకపోతే మనశ్శాంతిగా ఉండదు అనమాట. నాకు అనుకుంటూనే ఉన్నా నెత్తిన వేసుకుంటాను అని, కాలు మీద తీసి నడవాలంటేనే కష్టంగా ఉంది. చలికి ఆ దెబ్బ తగిలింది చూడండి, టార్చర్ ఉంది కాలు. విజయ్ వచ్చాడు ఇప్పుడే తీసుకెళ్ళడానికి, చాక్కుగాడు కార్లోనే ఉన్నాడు. వాడినైతే సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓ 1-1.5 week తర్వాత చూస్తున్నాడు కదా నన్ను, సో చూడగానే ఎంత ఎగ్జైట్ అవుతాడో చూడండి మీరే. చాక్కుగాడు ఉన్నాడా కార్లో? బుజ్జిగాడు చూడగానే సుస్సు పోసేసాడు. ఇంత లాంగ్ టైం వాడికి దూరంగా అంటే వెకేషన్కి వెళ్ళినప్పుడు ఉన్నాము ఒకసారి, ఒక 9 days అలాగా, తర్వాత ఎప్పుడు లేము. ఇప్పుడు నేను వాడికి అంత ఎక్కువ డేస్ దూరంగా ఉండడం వల్ల చూడగానే ఫుల్ ఎగ్జైట్ అయిపోయాడు. అమ్మ దొంగలు శిష్యు పోసేసావు, అమ్మని కోకేశావు. అమ్మను మా చాకోగాడికి సమ్మర్ కటింగ్ చేయించాం, అందుకే సన్నగా అనిపిస్తున్నాడు. లేకపోతే హెయిర్ మొత్తం ఇట్లా ఫిల్ అయిపోయి ఇంత బుద్ధుకు కనిపిస్తాడు, మొత్తం హెయిరే. తినేది లేదు, తిండి లేదు. మిస్ అయ్యావన్నా, ఐ మిస్ డ్యూ సో మచ్ కన్ను. అరే బయట చూస్తావు ఏంట్రా, అమ్మ వస్తే దగ్గరికి. దొంగలే దొంగలేడు, టైం ఉంటే ట్రైన్ తీసుకోవడం బెటర్ బస్ కంటే కూడా అని నా ఫీలింగ్. సో మన చాకో గాని ఇక్కడ మీట్ అయ్యాను. చక్కలా చక్కలా చక్కలా.
నిద్రలో తమ్మని చూసి చాలా మందికి తెలియదు అసలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంది ఈ వేకి అట్లా అనేసి. చాలా మంది నాకు మెసేజ్ చేశారనమాట, ఏంటి ట్రైన్లో వస్తున్నావా, ట్రైన్ ఉందా అనేసి. సో వాళ్ళందరికి కూడా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లాంటి మరిన్ని వీడియోస్ కోసం జాను సాధన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.